నాలుగేళ్లు ఎదురు చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బందరు గడ్డ మీద కాలు పెడతాడా అని జోగి రమేష్ను చూసినా సింహాద్రి రమేష్ను చూసినా కొడాలి నానిని చూసినా మైలవరం ఎమ్మెల్యేని చూసినా ఉదయభాను చూసినా ఎల్లంపల్లి సీను చూసినా రక్షణ నిధి చూసినా వీళ్ళందర్నీ చూసినప్పుడు నాకు కొద్దిగా ఈర్ష కలుగుతూ ఉండేది మా మనం జగన్ గారికి ప్రేమిస్తాం కదా మన ఊరు ఎందుకు రాడు అని చెప్పని ఏదో ఒక బటన్ నొక్కుతాకి మా ఊరు కూడా రావయ్యా అని అడుగుతూ ఉండేవాడిని ఏదో ఒక బటన్ నీ ఇష్టం ఆటో వడికి డబ్బులా మచ్చిగారి భరోసానా అమ్మఒడా ఆసరానా ఏదో ఒక దానికి మా ఊరు రావయ్యా అనేవాడు నాని ఒకటే మీ ఊరు వచ్చినప్పుడు పాదయాత్రలో చెప్పాను మీరందరూ కూడా మీ భూ పోరాటాన్ని మీ భూములు నిలుపుకునేదానికి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు రెండు సార్లు మీకు మద్దతుగా వచ్చినప్పుడు మీకు నిలబడి చెప్పాను ఎన్నికల్లో పేర్ని నానికి బాలసౌరికి ఓటు అడుక్కుంటాకు వచ్చినప్పుడు చెప్పాను మీ ఊరు పోర్టు నేను కట్టి తీరుతాను ఆ మాట నిలబెట్టుకునేప్పుడు పోర్టు పనులు మొదలెట్టేప్పుడు మాత్రమే నీ గడ్డ మీద కాలు పెడతానని చెప్పాడు ఇవాళ రాముడు లక్ష్మణుడు మునులు యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు ఎలా అయితే యజ్ఞాన్ని భగ్నం చేయటం కోసం రక్తం చీము ఎట్లా అయితే కుండలతో పోసి పాడు చేయడానికి ప్రయత్నం చేశారు నాలుగేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు బందరు పోర్టు అడుగు ముందుకు పడనివ్వకుండా హైకోర్టులో నాలుగు సుప్రీంకోర్టులో రెండు దావాలేసి తిప్పి 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 మీరు అనొచ్చు నాలుగేళ్ళు ఎందుకు పట్టింది అని ఆ మధ్య మహేష్ బాబు సినిమా వచ్చింది ఏం సినిమా దాంట్లో లోడ్ ఎత్తండ్రా చెక్ పోస్ట్ టైం అవుతుందంటాడు ఏం సినిమా అది లోడ్ ఎత్తరా టైం అయిపోతుందంటాడు ఒక ఆయన ఆయన ఉండటం వల్ల ఇన్నాళ్ళు నాలుగేళ్లు పట్టింది చంద్రబాబుకి ఎక్కడ బలం ఉందో మనకు తెలుసు కదా నక్కజిత్తుల చంద్రబాబుకి ఎక్కడ బలం ఉంది ఎక్కడ బలం ఉంది జనంలో బలం ఉందా మీలో ఉందా ఎక్కడుంది ఎక్కడ లోడెత్తరా అనేటువంటి ఆయన ఉన్నాడు కదా నాలుగేళ్ళు ఆయన ఇంటికి వెళ్తే కానీ మనకు బందరికి కోర్టుల్లోంచి ఆ దావాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు ఇన్నేళ్లకి మనోళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు ఐదేళ్లు బాగా అనుభవించేసిన వాళ్ళు ఏమనంటే నాలుగేళ్ళు ఏం చేశారు నిద్రపోయారని నాలుగేళ్ళు మీరు పెట్టినటువంటి కోర్టుల్లో తెచ్చిన స్టేలన్నీ కూడా తప్పుకుని అన్నీ కూడా చిక్కుముళ్ళు ఎప్పదీటాకి మొక్కబోని ధైర్యంతో జనాన్ని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మొండోడు కాబట్టి మీరెన్ని తిప్పలు పడినా ఎన్ని చిక్కుముళ్ళేసినా అన్ని విడదీసి జయించాడు ఇవాళ తన పంతాన్ని నెగ్గించుకుని ఇవాళ బందరు వాసులకి కలైనటువంటి మనందరి కలైనటువంటి బందరు పోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభోత్సవానికి బందరు గడ్డ మీద కాలు పెట్టాడు మీ అందరికీ చూశారా అక్కడ పూజ చేసి సముద్రుడికి పూజ చేసి గంగమ్మ తల్లికి సముద్రుడికి బట్టలిచ్చి పనులు ప్రారంభోత్సవం చేయటం అనేది ఇవాళ ఒక పేపర్ అతను రాస్తున్నాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉందని కా బందర్ పోర్టు గుర్తుకొచ్చిందా నీకు ఇప్పుడు వచ్చావు శంకుస్థాపనకి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ పేపర్ అతనికి చెప్తున్నాను 2014లో మీ ఫ్రెండ్ గెలిచాడు కదా జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు కదా బందర్ పోర్టుకి ఎప్పుడు శంకుస్థాపన చేశాడో తెలుసా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే మాట్లాడేది మొన్న రాశావు కదా మా ఊరి మీద కడుపులో మంటంతా ఎప్పుడు చేశాడు తెలుసా 2019 మార్చి 7వ తారీఖున అంటే ఇంకో వారం రోజుల్లో నామినేషన్లు వేస్తానంటే శంకుస్థాపన చేశాడంట
రాధాకృష్ణ మన నమ్మమంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మన పోర్టుకు శంకుస్థాప పనులు ప్రారంభోత్సవం చేయడమేమో కానీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇనో ప్యాకెట్లు తాగలేక చచ్చిపోతున్నారు. మొత్తం అంతా కూడా ప్యాకెట్లు అసలు మార్కెట్లో టైట్ అయిపోయినాయి. ఏంటా అంటే తెలుగుదేశం మొత్తం అందరూ కూడా కొనికెళ్ళిపోతున్నారు ఇనో ప్యాకెట్లు అని చెప్పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఈ బందరు వాసులకి నాలుగు మాటలు చెప్పారు. మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను నానిని అడిగాను, మీ ఊళ్ళో పేదవాళ్ళు ఉన్నారా అని అడిగాను. అన్నారు బాగా ఉన్నారు సార్ అన్నా. ఇళ్ల స్థలాలు ఏమన్నా చంద్రబాబు ఇచ్చాడా అని అడిగారు. మీ భలే వాళ్ళు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ఏంటి ఇళ్ల స్థలాలు ఏంటండి? ఎక్కడ మాటలు మీరు? ఆ జన్మకి ఎప్పుడు నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు? ఏనాడన్నా ఎవడికన్నా సెంటు భూమి పట్టా ఇచ్చింది అక్కడ ఉందా అండి? మీరు కొత్తగా మాట్లాడతారేంటండి ఇవన్నీ? అదేమన్నా రాజశేఖర రెడ్డి? రాజశేఖర రెడ్డి కొడుక పేదవాళ్ళ కోసం పట్టించుకుంటాకి, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటాకి అంటే ఎంతమంది ఉంటారన్నాడు. ఓ 10,000 పైచీలకు మంది చంద్రబాబు కాగితాలు పెట్టారండి మున్సిపల్ ఆఫీసులో, అర్జీలు ఉన్నాయి ఎంఆర్ ఆఫీసులో అంటే ఆయన చెప్పారు. ఆ రోజు నేను దారిలో నానిని అడిగాను, ఈ ఊళ్ళో ఇల్లు లేని స్థలాలు కావాల్సినటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉంటారు అని. ఓ 10,000 పైచీలకు ఉంటారు అనుకుంటాండి, అప్లికేషన్లు పెట్టారు పాత గవర్నమెంట్లో, చంద్రబాబు గవర్నమెంట్లో అని చెప్పి చెప్పాడు. నేను ఈరోజే మీకు మాట ఇస్తున్నాను, మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి దయతో మనందరి ప్రభుత్వం రాగానే 10,000 కాదు 15,000 కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి పొలాలు కొని స్థలాలు పంచి పెడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని బందరు నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు మీరు కొన్నారో తెలుసా సార్ మీకు? సుమారుగా 450 ఎకరాలు ఈ నియోజకవర్గంలో భూమి కొనుగోలు చేసి 5,750 మందికి 34 పంచాయతీల్లో దాదాపుగా 34 ఇంకొక 3 పంచాయతీలు 4 పంచాయతీల్లో జగనన్న ఫస్ట్ ఫేజ్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంది. మిగతా అన్ని కూడా 5,750 మందికి బందరు మున్సిపాలిటీలో 19,340 మందికి వెరసి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దయతో, జగన్మోహన్ రెడ్డి గారి చల్లని దీవెనలతో, ఆయన సంతకంతో బందర్లో ఇచ్చిన పట్టాల సంఖ్య 25,090 పట్టాలు ఇప్పటికీ పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఎవడైనా రాజకీయ నాయకుడు కొన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చి పేరు పెట్టుకుంటారు, పేరు నానిగడి పట్టాలు ఇస్తే పేరు నాని నగరం, పేరు నాని కాలనీ అని అంటే ఒక 10 ఇళ్ళో 50 ఇళ్ళో 100 ఇళ్ళో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ బలం లేకపోతే మీరు చేసినటువంటి మేళ్ళు మీకే తెలియట్లా మా ఊళ్ళో కాలనీలు కాదు ఒక ఊరే నిర్మాణం చేయబోతున్నారు. మీరు ఒకే ఒక సింగిల్ లేఅవుట్ 326 ఎకరాల 40 సెంట్లు సింగిల్ లేఅవుట్ 15,751 పట్టాల్ని కరగ్రహారం అనే గ్రామంలో బందర్ చుట్టూ బందర్ నానుకుని మున్సిపాలిటీ నానుకుని 326 ఎకరాలు సింగిల్ లేఅవుట్ ఇచ్చారు జగన్ గారు. అంటే బందర్కి పోటీగా మరొక ఊరు నిర్మాణం 15,751 ఇళ్ళు వస్తున్నాయంటే మరొక ఊరు నిర్మాణం చేయబోతున్నారు. నువ్వు చెప్పినా తగ్గేది లేదు, నేను ఆపను. 4 ఏళ్ళ తర్వాత జగన్ గారు వచ్చారు, నువ్వు గోకినా నువ్వు లాగినా నేను మాత్రం ఆపేది లేదు మీటింగ్. అందుకే రిటైర్ అయిపోతున్నాను కూడా. సార్ ఈ 15,751 మందికి కాకుండా 25,090 మందికి ఇచ్చిన పట్టాల డబ్బులు ఎంతో తెలుసా సార్? 197 కోట్ల రూపాయల నగదుని మీరు పంపించి రైతులకిచ్చి, రైతులు ఎక్కడ కూడా బలవంతంగా భూమి లాక్కున్నది లేదు సార్. చిరునవ్వుతో డాక్యుమెంట్స్ని ఎంఆర్ఓకి ఆర్డీఓకి జాయింట్ కలెక్టర్కి ఇచ్చి
ఇదిగోండి జగన్ గారు కాలనీలు కడుతున్నాడంట మేము పట్టాలి పొలాలు ఇస్తాం తీసుకోండి అని చెప్పి నవ్వుతా ఇల్లంట రేటు మీరు ఇచ్చి చెప్పారు కలెక్టర్కి అంత లాభదాయకమైన రేటుకి అంటే జగన్ గారు ఒకటే చెప్తారు మనిషికి భూమికి విడదీయరాని బంధం ఉంటది మనిషికి భూమికి విడదీయరాని బంధం ఉంటది చాలా మంది పేదవాళ్ళకి చాలా మంది పేదవాళ్ళకి వాళ్ళు బతికేటువంటి నేల నీది కాదు అని అనేవడే తప్పితే అరే నువ్వు చచ్చేంత వరకు ఇదిగోరా బాబు నీ భూమిని నీ ఇల్లు నీకు ఇస్తా సొంత ఇల్లు అని చెప్పని ఇచ్చిన ఎంత గొప్ప నాయకుడు దేశంలో ఎవడు ఉన్నాడు 31 లక్షల పైచిలుకు మందికి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినాడు ఎవడు ఉన్నాడు ఇవాల గిలకల దిండనే ఒక మత్స్యకార గ్రామం ఉంది సీఎం గారు మొత్తం ఊరంతా మత్స్యకారులే మొత్తం కటికి పేదవాళ్ళు ఆ ఊరు దాదాపుగా పుట్టి కొన్ని వందల సంవత్సరాలైంది ఇంతవరకు ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ఆ ఊళ్ళో నిరుపేదలకు పట్టా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు లేడు మీ నాన్నగారితో సహా ఎవరు లేడు ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు 1050 మందికి ఆ గడ్డ మీద పట్టాలు ఇచ్చారు గిలకల దీంట్లో ఆ ఊరు నానుకునే వాళ్ళందరూ కూడా సముద్రంలోకి వేటాడుకు బతికే వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనపూర్తి పోకుండా ఉండటం కోసం 1000 మందికి చరిత్రలో మొదటిసారి ఆ ఊరు చరిత్రలో మొదటిసారి పట్టా ఇచ్చిన మొగోడు ఎవడున్నా అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఇది ఇది ఇళ్ల స్థలాల చరిత్ర ఆయన చెప్పాడు ఆ రోజు కానీ చెప్పని మాట ఒకటి ఉంది ఆ రోజు మనకేం చెప్పలేదు ఆయన కానీ అడగంగానే మెడికల్ కాలేజీ ఇచ్చాడు ఏం చేయాలి ఇతనికి మనందరం ఏం చేయాలి బంద రోళ్ళం చచ్చేంత వరకు గుండెల్లో ఆయనకి స్థానం ఇవ్వాలక్కర్లేదా ఇవ్వాలక్కర్లేదా కలగన్నార ఎవడన్నా ఎమ్మెల్యేలు ఇంతవరకు చాలా మంది గెలిచారు నాతో సహా ఓడారు పైకి పోయారు ఎవరన్నా మెడికల్ కాలేజీ బందర్లో వస్తుందని ఎవడన్నా మనం ఊహించామా అరే జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్టాడగటం ఏంటి అట్ట ఇచ్చేయటం ఏంటి 2011లో మంజూరు చేయటం ఏంటి 2021లో మంజూరు చేయటం ఏంటి 2022లో శంకుస్థాపన చేయటం ఏంటి 23లో మెడికల్ కాలేజీకి స్టూడెంట్లు వచ్చేయటం ఏంటి ఇదంతా నాకే కలగా ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్న నాయనతో పాటు నాకే కలగా ఉంది అరే మెడికల్ కాలేజీ ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు కట్టాడు అప్పుడే నా పదవీ కాలం ఉండంగానే అక్కడ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ రావటం నీ కాళ్ళకు నమస్కారం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి మేమేం చేయలేం అసలు ఆ మెడికల్ కాలేజీ కూడా ఏమి ఊరికే రాలా సుమారుగా 550 కోట్ల రూపాయలతో 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ మంజూరు చేసి శాంక్షన్ చేయటమే కాకుండా సుమారుగా 64 ఎకరాల్లో ఆ కాలేజీని తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి అలాగే ఎన్నికల్లో కూడా మరొక మాట గోల్డ్ కవరింగ్ సంఘం వాళ్ళందరూ కలిసి పాదయాత్రలో ఆయన బస్సులో విశ్రాంతి తీసుకుంటుంటే గోల్డ్ కవరింగ్ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా గోల్డ్ ప్రిన్స్ నరసింహారావు పేర్లు చెప్తున్నా నేను ఎవరెవరు వచ్చారు సాధు గాంధీ గారు ఇట్లా అనేక మంది శిలార్ దాదా గారు దాదా గోల్డ్ దాదా బ్యాంగిల్స్ అలాగే నోకల్ సురేష్ మళ్ళా ఉమా గారు ఇట్లాంటి చాలామంది పెద్దల బందర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ కూడా వచ్చారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అడిగారు సార్ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ సార్ అవును మీ ఊరు బాగా రోల్డ్ గోల్డ్కి ఫేమస్ కదా అంటే సార్ ఇక్కడ జీవనభృతి ఇది అంటే వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పారు సుమారుగా 40 నుంచి 50 వేల మంది ఇళ్ల దగ్గర పనిచేసుకు బతుకుతారు సార్ రోల్డ్ గోల్డ్ మీద అని చెప్పి చెప్పారు ఏం కావాలి మీకు అన్నారు సార్ మీ నాన్నగారు ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు 3 రూపాయలు 75 పైసలు యూనిట్కి ఇచ్చేవాళ్ళు సార్ చంద్రబాబు వచ్చి ఇప్పుడు 9 రూపాయలు చేశాడు సార్ 7 రూపాయలు 65 రూపాయల 65 పైసలు ప్లస్ ట్యాక్సులు అయ్యి కలిపి 9 రూపాయలు చిల్లర వచ్చిందండి నీకు దయ్యుంటే నువ్వు గెలుస్తావు తప్పకుండా పాదయాత్ర అయిన తర్వాత నాకు మాకు అది 3.75కి చేయమని చెప్పారు
పాదయాత్రలు వాళ్ళు అడిగిన దాన్ని ఆ రోజు చెప్పారు. మళ్ళీ ఎలక్షన్లో ఓటు అడుగుదాకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ చెప్పారు. మనందరి ప్రభుత్వంలో రాబోయేటువంటి మనందరి ప్రభుత్వంలో గోల్డ్ కవరింగ్ పరిశ్రమ బందరు మీద బందరులో ఉన్నటువంటి దాదాపుగా 2 లక్షల మంది జనాభాలో 40 నుంచి 50 వేల మంది దాని మీద బతుకుతారని చెప్తున్నారు. కాబట్టి ఇది బందరుకి ఆయువు పట్టు కాబట్టి మీ ఊరికి బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే చేస్తానన్నారు. 2019 మే 30వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే డిసెంబర్లో 3 రూపాయలు 75 రూపాయలు కరెంటు ఛార్జీలు తగ్గించి ఇప్పటి వరకు ఒక్కసారి ఏ గోల్డ్ కవరింగ్ పరిశ్రమ అడగండి. జగన్ గారు చెప్పాడంటే చేస్తాడంటే నా కాదనేది ఏ గోల్డ్ కవరింగ్ అయినా అడగండి. ఓటే ఇచ్చి మనకు ఓటే అయిపోవచ్చు, ఏ గోల్డ్ కవరింగ్ ఉన్నాయని అడగండి. ఖచ్చితంగా ఆ పరిశ్రమ అండి. అవునా కాదా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంటే కాదా అవునా? వెళ్ళిపోతున్నా సార్. తప్పదు, ఆయన జగన్ గారిని తొందరగా ఆయన మాట్లాడించాలి. ఎండ వస్తుంది, వడగాల్పు వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నాడు. నువ్వు దిగిపోరా బాబు, నువ్వు తప్పి ఆయన వస్తాడని చెప్తున్నాడు. తప్పదు, ఇక మా లాస్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో నేను కలిసి మీటింగ్ ఉంటుందో ఉండదో నాకే తెలియదు. కాబట్టి తప్పదు, ఇక ఆయన బాధ భరించాల్సిందే నన్ను. అలాగే ఆయన ఆ మీటింగ్లో కూడా చెప్పారు, మంచీళ్ళు కావాలంటే మంచీళ్ళు లేకపోతే వింటన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, మన ప్రభుత్వం రాగానే జూన్ జూలై మాసంలోనే ప్రతిరోజు 50 వేల లీటర్లు గోల్డ్ కవరింగ్ పరిశ్రమకి మచిలీపట్నం నుంచి మున్సిపాలిటీ నుంచి కూడా ఇవ్వటం జరిగిందని చెప్పినది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిందంటే చేస్తుందంతే అనేది మీ అందరికీ చెప్తూ, అలాగే జిల్లా మన బందరు బాగుపడాలంటే జిల్లా విభజన ఒకటే ఏకైక మార్గం అని మాతో మాట్లాడేవాళ్ళు ఆయన. ఆ మాట ప్రకారం బందరుని బాగు చేయడం కోసం, బందరు వైభవాన్ని తీసుకురావడం కోసం సార్, మేము చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అతిశయోక్తిగా ఉంటుంది, రఘురామ్ లాంటి వాళ్ళకి బాధగా ఉంటుంది, కానీ ఎందుకంటే వాళ్ళు బెజవాడవాళ్ళు కాబట్టి. మా ఊళ్ళో కలెక్టర్ ఆఫీసు కానీ మిగతా జిల్లా ఆఫీసులన్నీ ఒక్కొక్క ఆఫీసు మాయమవుతూ వచ్చినాయి సార్. ఏంటయ్యా నువ్వు మరీ చోద్యం చెబుతావు, ఆఫీసులు మాయమవుతామంటే? అవును సార్, మా దగ్గర మాయమైపోయి బెజవాళ్ళ తెలుసుకున్నాయి సార్ మొత్తం అన్ని. మీరు ముఖ్యమంత్రిగా అయ్యి మా జిల్లాని విడగొట్టి మచిలీపట్నానికి ప్రత్యేకంగా కృష్ణా జిల్లా ఏర్పాటు చేసేంతవరకు కూడా మా జిల్లాలో పాత కలెక్టర్ ఆఫీస్ తప్పితే ఒక్క ఆఫీస్ లేదు సార్, అన్నీ మాయమైపోయి అన్ని బెజవాళ్ళ ఉన్నాయి సార్. ఆఖరికి మీటింగులు కూడా బెజవాళ్ళనే జరిగాయి సార్. సోమవారం మాత్రం కలెక్టర్ గారు వచ్చి మొక్కుబడిగా 1 గంట 2 గంటలు కూర్చుని వెళ్ళేవాడు. మిగతా రోజులన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ అంతా గబ్బిలాలు తిరుగుతూ ఉండేవి సార్. ఆ స్థితి నుంచి ఇవాళ జిల్లాలోని ప్రతి ఆఫీసరు కూడా మొత్తం అంతా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీ పుణ్యమాని బందర్లోనే ఉంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ కలకల్లాడుతుంది, గబ్బిలాలు తిరిగిన ఆఫీసులో ఇవాళ అన్నీ కూడా పచ్చగా జనం తిరుగుతూ నిండుగా కనపడుతుంది సార్ మీ పుణ్యం వల్ల. మాకు కూడా అర్థమయ్యేది కాదు, మా ఊరు తప్పేంటి, అసలు ఈ ఆఫీస్ వెళ్ళిపోతాం ఏంటని. కానీ ఈ తప్పొప్పులు లెక్కెట్టాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, అన్నీ ఇచ్చారు, జిల్లాని ఇక్కడ ఇచ్చారు, పూర్వవైభవం తీసుకొచ్చారు. అయ్యా మా నియోజకవర్గానికి ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ అండి ఇవ్వండి అంటే ఎందుకు ఎవరు అన్యాయం కదా ఒకటే ఎంఆర్ఓ ఆఫీస్ అని చెప్పని మనకి మచిలీపట్నానికి మరొక ఎంఆర్ఓ ఆఫీసు కూడా మంజూరు చేశారు. రేపో మాపో అది ఆ ఊళ్ళన్నిటికీ కలిపి అంటే దక్షిణాన ఉన్న ఊళ్ళకి మున్సిపాలిటీలో 50 సచివాలయాలకి మరొక ఎంఆర్ఓ ఆఫీసుని మంజూరు చేశారు. రేపో మాపో కలెక్టర్ గారు దాన్ని తెరుస్తారని చెప్పని, తద్వారా మీకు సేవలు మరింత చేరువవుతాయని చెప్పని 2వ ఎంఆర్ఓ ఆఫీసు తెరవటం వల్లని చెప్తూ, ఇక చివరిగా పోర్టు సార్, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి 2004లో నేను ఎమ్మెల్యే అవ్వగానే నవంబర్ మాసంలో ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్తే ఆయన ఏంటి వచ్చావు అన్నాడు. సార్ మా ఊళ్ళో యాంకరేజ్ పోర్ట్ ఉండే సార్, పూర్వం 70ల్లో 60ల్లో షిప్పు లంగరు సముద్రం మధ్యలో లంగరేస్తే అక్కడి నుంచి పడవల్లో సరుకు తెచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి సరుకులు తీసుకెళ్ళి షిప్పులో వేసేవాళ్ళు సార్, దాన్ని మళ్ళీ కాకినాడలో ఉన్నట్టుగా మాకు కూడా రెస్టోర్ చేయండి సార్ అన్నాడు. పిచ్చోడాని ఇంకా ఏ రోజుల్లో ఉన్నావు, యాంకరేజ్ పోర్ట్ బతకదు, డీప్ వాటర్ పోర్ట్ అని చెప్పి చెప్పారు. ఆ రోజు ఆయన ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకుని 2000
ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖున వచ్చారు, మాకు మంచి కౌర్ చెప్పారు, కృష్ణా యూనివర్సిటీని ఇచ్చారు, కృష్ణా యూనివర్సిటీని ప్రారంభోత్సవం చేశారు. కానీ ఆ మహనీయుడు మరణించటం, అప్పటి నుంచి మళ్ళీ మీరు వచ్చేంత వరకు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మీరు ఇంకొకటి కూడా గమనించాలి సార్, నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు అమరావతిలో తనకి తన వంది మాగదులకి వేలాది ఎకరాలు అక్రమంగా అక్రమ సంపాదనతో నల్ల డబ్బుతో అక్కడ పేదలకు ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళకి డబ్బు ఎరచూపి ఆ పొలాలను తీసుకుని ఆది మాత్రం స్టేట్లో ఆ పొలాల రేట్లు మాత్రమే పెరగాలి, ఇంకా ఎక్కడ పొలాల రేట్లు కూడా పెరగకూడదు. మీరు ఆశ్చర్యపోతారు సార్, బందర్లో పోర్టు అనుకుంటున్నాం, ఇక్కడ భూముల రేట్లు కానీ ఈ పరిసరాల్లో ఎక్కడ కూడా పెరగకూడదు. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన! 33,000 ఎకరాలు, 22 గ్రామాలు, శ్మశానాలు, పంట కాలువలు, రోడ్లతో సహా బలవంత భూసేకరణ చట్టం కింద మమ్మల్ని అందరినీ కూడా బిగించి, తద్వారా అమరావతిలో తను నారాయణ ఆస్తులు మాత్రం ఆకాశానికి ఎలగాలి, జిల్లాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతం అక్కడ అంతా కూడా కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉండాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసిన పరిస్థితి మీకు చెప్పుకున్నాం సార్. ఇక అలాగే మీరు బందరు పోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభోత్సవం చేసి మా అందరి కలలని కలగా ఉన్నటువంటి బందరు పోర్టు నిర్మాణం నిజమని నిరూపించినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి మేము ఏం చేసినా ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేనిదిగా బహిరంగంగా మీకు తెలియజేసుకుంటూ, కాకపోతే నేను కూడా సాధారణమైనటువంటి మనిషినే, మీరు ఎన్ని చేసినా ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా ఏయో కోరికలు చస్తాయి. ఆ కోరికలు పెద్ద చర్చించి పెద్ద పెద్ద ఏమీ కాదు, మీరు కంగారు పడద్దు. మెడికల్ కాలేజీ మీరు ఇచ్చారు, ఇవాళ రేపో మాపో ఓపెన్ చేయబోతున్నారు, దాంట్లో పిల్లల్ని చేర్చబోతున్నారు. కానీ పాత హాస్పిటల్ 550 పడకలు ఉన్నటువంటి ప్రస్తుత పాత ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీలోకి షిఫ్ట్ అవడానికి మరొక 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ మెడికల్ కాలేజీకి ఆనుకుని రైలు పట్టాలు ఉన్నాయి సార్, రైల్వే గేట్ ఉంది. ఎవడన్నా నాకు కూడా వయసు పెరిగిపోతుంది, రేపు ఏదైనా గబాలన 108కి ఫోన్ కట్టి హాస్పిటల్కి వెళ్ళాలంటే దారిలో గేట్ వేసి ఉంటే ఈ గేట్ దాటే పరిస్థితి ఉంటుందా, మెడికల్ కాలేజీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేదా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆసుపత్రి ఇచ్చిన వాళ్ళే ఆరోపిని కూడా మంజూరు చేయమని శాంక్షన్ చేసి దాని పనులు ప్రారంభోత్సవం చేస్తే హాస్పిటల్కి ఎటువంటి ఆటంకం లేకుండా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 108లో హాస్పిటల్కి వెళ్ళి బతికి తిరిగి వచ్చేదాకా అవకాశం ఉంటుంది. కాబట్టి 100కి 100% ఆ రైల్వే వంతెన నిర్మాణం చేయమని కరకరారం వైపున మీకు వేడుకుంటూ, అలాగే మా ఊళ్ళో ఒక అంబేద్కర్ భవనం ఉంది సార్, దాన్ని ఒక 5 కోట్లతో పునర్నిర్మాణం చేయటమా లేకపోతే బాగు చేసి దాన్ని ఏసీ హాల్ చేయటమా ఏదో ఒకటి చేయమని చెప్పని కూడా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం సార్. అట్లాగే మా ప్రాంతంలో తీర ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ భూమి అత్యధికంగా ఉంటుంది సార్, దానిలో తీర ప్రాంత గ్రామాలైనటువంటి పెదపట్నం, కానూరు, తాళ్లపాలెం, అలాగే చిన్నకర గ్రహారం, పెదకర గ్రహారం, అలాగే గరాల దిబ్బ, పోలాటి తిప్ప, పల్లెతమ్మలపాలెం, కోన, పాతేరు, కేపీటీపాలెం, వాడపాలెం, యాదర, రుద్రవరం, గుండుపాలెం, చిన్నాపురం, ఈ గ్రామాలన్నింటిలో కూడా ప్రభుత్వ భూమిలో పూర్వం ఎప్పుడో నాకు ఊహ తెలియనప్పుడు ఎప్పుడో పట్టాలు ఇచ్చారంటే ఎవరికో, అది ఎవడు కూడా స్థానికుడు కాదు,
వాళ్ళు ఏ రోజు కూడా భూములోకి దిగలేదు, ఒక్క రోజు కూడా వచ్చి సాగు చేయలేదు. పట్టా ఎవడిచ్చాడో, ఆడెక్కడ తీసిపోయాడో తెలీదు. కానీ గడిచిన 30-40 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పేదలు అనుభవిస్తున్నారు సార్. కానీ వాళ్ళ చేతిలో పట్టా లేదు సార్. అందరూ కటిక పేదలు సార్. వాళ్ళందరూ కూడా ఆ భూమినే నమ్ముకుంటున్నారు, ఆ భూమినే సాగు చేసుకుని బతుకుతున్నారు. కానీ వాళ్ళకి ఒక్క ఆధారం కూడా లేదు సార్. 2018 సంవత్సరంలో చంద్రబాబు వచ్చి ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వ భూములుగా, అనుభవదారులంతా కూడా ఎవరిని కూడా అందరినీ తుడిచేసి మొత్తం అనుభవదారులు ఎవరూ లేకుండా మొత్తం ప్రభుత్వ భూమి కింద రికార్డు తారుమారు చేశాడు. కాబట్టి ఆ భూముల్లో ఉన్నటువంటి అనుభవించేటువంటి ప్రతి పేదవాడికి, అర్హత గల ప్రతి పేదవాడికి కూడా వ్యవసాయ భూమికి పట్టా మంజూరు చేయమని చెప్పని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా బాగా స్వార్థబుద్ధితో మా ఊరికి ఇచ్చినవి ఇంకా చాలేదని చెప్పని మరిన్ని కోరికలు కోరటానికి ఇంతసేపు మీ ముందు మాట్లాడినందుకు నన్ను మన్నించమని, అలాగే మరొకసారి మేము బందరోళం పెద్దగా డబ్బున్నోళం కాదు సార్, పేద మధ్యతరగతి వర్గాలలో అయినా సరే మాకు డబ్బుకి పేదరికం ఉందేమో కానీ డబ్బుకి లోటు ఉందేమో కానీ మాకు ఎవరన్నా మేలు చేస్తే చచ్చేంత వరకు ఆ మేలు చేసిన వాడిని గుండెల్లో పెట్టుకు పూజించేటువంటి గొప్ప గుణవంతుడు జగన్ గారు. ఖచ్చితంగా మీరు మా ఊరికి చేసిన ప్రతి మేలుకి మా మేమందరం చచ్చేంత వరకు కూడా మా గుండెల్లో మిమ్మల్ని చిరస్థాయిగా స్థానాన్ని కల్పిస్తామని చెప్పని బందరోళం అటువంటి వాళ్ళం. అందుకే మమ్మల్ని బందర్ పిచ్చోళ్ళు అంటారు. పిచ్చోళ్ళు అంటే ఎవరిని ప్రేమించినా బందరోళం పిచ్చిగా ప్రేమిస్తాం. మాకు ఇన్ని మేలు చేసినవాడిని జగన్ని ప్రేమించకుండా ఉంటామా? మరొకసారి జగన్కి జేజేలు చెప్తూ రాజశేఖర్ రెడ్డితో పాటు నేను కూడా పనిచేశాను. కానీ రాజశేఖర్ రెడ్డిని కూడా మరిపించేంతగా, రాజశేఖర్ రెడ్డిని కూడా మరిపించేంతగా నేను ఓట్లు అడుక్కునేప్పుడు ఏదో అనుకున్నాను, మా నాన్న ఒక అడిగి వేస్తే నువ్వు రెండు అడుగులు వేస్తానంటే ఆయన్ని బుసగవరు లాయన్లాగా ఎక్కడ చేస్తాడు అనుకున్నాను. తీవ్రకు చూస్తే నేను ఆయనతో పనిచేసిన, రాజశేఖర రెడ్డితో ఎమ్మెల్యేగా పనిచేసిన నేనే రాజశేఖర రెడ్డిని మర్చిపోయి రాజశేఖర రెడ్డి కంటే కూడా ఆ రాజశేఖర రెడ్డి 100 అడుగులు ఉంటే ఈయన ఆకాశం అంత ఎత్తుకు జనం గుండెల్లో ఎదిగినందుకు ఆనందపడుతూ అటువంటి తండ్రికి తోడుగా, ఇటువంటి కొడుక్కి తోడుగా